చూడొచ్చు మీరు ఆయిల్ మొత్తం లీక్ అయింది. నేను నైట్ సర్వీస్ అయిపోయిన తర్వాత వచ్చి డైరెక్ట్ బైక్ ఇక్కడనే పెట్టిన, బట్ ఆయిల్ మొత్తం లీక్ అవుతుంది. నేను కింద బెల్లి పైన అయితే ఓపెన్ చేసిన, సో ఎక్కడి నుంచి లీక్ అవుతుంది అంటే నిన్న మనకి ఇక్కడ గేర్ షాఫ్ట్ అయితే చేంజ్ చేసారు కదా, సో అక్కడి నుంచి లీక్ అవుతుంది. నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫైనల్గా అయితే ఈరోజు అయితే మన బైక్ అయితే రిపేర్ చేపిస్తున్నాం అన్నమాట. సో ఈసారి అయితే నేను కేటీఎం సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళట్లే. సో మన సబ్స్క్రైబర్ ఒక ఆయన అయితే మనకు ఒక సర్వీస్ సెంటర్ అయితే ప్రిఫర్ చేసిండు. సో అది అఫీషియల్ కాదు కేటీఎం, బట్ ఏంటంటే నార్మల్గా బయట చేస్తారు కదా మెకానిక్స్, అక్కడైతే కేటీఎం బైక్స్ అయితే రిపేర్ చేస్తారని చెప్పిండు, బాగా చేస్తారని చెప్పిండు. ఎలాగో నా బైక్కి 4 సర్వీసెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, సో అందుకే సార్ అయితే బయట చేపిద్దాం అనుకుంటున్నా. నార్మల్గా అయితే కేటీఎం సర్వీస్ సెంటర్స్లో ఎక్కువ ఉంటుంది సర్వీస్ కాస్ట్, సో బయట చూద్దాం. ఇప్పుడైతే అక్కడికి స్టార్ట్ అయిపోదాం. సో అడ్రస్ వచ్చేసి ఆసిఫ్ నగర్ దగ్గర అనుకుంటా. సో మా ఇంటి దగ్గర నుంచి ఒక 1.5 అవర్ పడుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఏందో డిస్కస్ చేసుకుందాం. टूट गया एक बार तो स्प्रिंग गिर पड़ी इंदरा दी अभी गेर शॉप पड़ता गेर पड़ता few moments later final ga aithe bike motham service ayipoyind anamata. So normal ga manaku indalo em em chesina ante general service anamata, oil change chesindu and anni filters, air filters, oil filter, fuel filter change cheyale endukante fuel filter avasaram ledu ippudu, so change chese avasaram ledu. And next front disc pads and rear disc pads change chesindu. So lever problem aithe unde kada man dantlo, so gear box aithe okay problem em ledu. So manaku ee shaft undi kada అనమాట, గేర్ షాఫ్ట్ అండ్ లోపల ఒక స్ప్రింగ్ ఉంటుంది. సో మీరు వీడియోలో చూడొచ్చు ఆ స్ప్రింగ్ అయితే పోయింది, సో అది చేంజ్ చేయించిన. అండ్ ఒక లెఫ్ట్ సైడ్ మిర్రర్ అండ్ లీవర్, క్లచ్ లీవర్, క్లచ్ లీవర్ కూడా పోయింది, అది ఒకటి చేంజ్ చేయించిన. సో మిగతా అంతా జనరల్ సర్వీసింగ్ సెట్, డిస్క్ ప్యాడ్స్ అంతే. ది నెక్స్ట్ డే చూడొచ్చు మీరు ఆయిల్ మొత్తం లీక్ అయింది. నేను నైట్ సర్వీస్ అయిపోయిన తర్వాత వచ్చి డైరెక్ట్ బైక్ ఇక్కడనే పెట్టిన, బట్ ఆయిల్ మొత్తం లీక్ అవుతుంది. నేను కింద బెల్లి పైన అయితే ఓపెన్ చేసిన, సో ఎక్కడి నుంచి లీక్ అవుతుంది అంటే నిన్న మనకి ఇక్కడ గేర్ షాఫ్ట్ అయితే చేంజ్ చేశారు కదా, సో అక్కడి నుంచి లీక్ అవుతుంది. సో మళ్ళీ అయితే తీసుకెళ్ళాలి సర్వీస్ సెంటర్కి. సర్వీసింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత బైక్ పరిస్థితి అవుతుంది అనమాట. ఏమైందంటే సర్వీసింగ్ చేయించిన తర్వాత బైక్ వచ్చేసి ఇంటి దగ్గర పెట్టేసినాం. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూసేసరికి ఆయిల్ అయితే మొత్తం లీక్ అవుతుంది అనమాట. నేను కాల్ చేసి అడిగిన, సో అయితే బైక్ అయితే తీసుకురామన్నాడు. మళ్ళీ బైక్ తీసుకుని వెళ్ళిన, వెళ్ళి చూస్తే మనకైతే నేను చెప్పిన గేర్ షాఫ్ట్ పోయిందని. సో గేర్ షాఫ్ట్ దగ్గర మనకు ఆయిల్ సీల్ ఉంటుంది, సో ఆయిల్ సీల్ అయితే చేంజ్ చేసింది, దానివల్ల లీకేజ్ అవుతుందని చెప్పిండు. ఆయిల్ సీల్ చేంజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ లీకేజ్ అయింది, సో మళ్ళీ ఇంకోసారి తీసుకెళ్ళిన. తీసుకెళ్ళిన తర్వాత గేర్ షాఫ్ట్ అయితే చేంజ్ చేసింది అనమాట. సో నా బైక్ది ఓల్డ్ గేర్ షాఫ్ట్ ఉంది, అదే గేర్ షాఫ్ట్ అయితే వేసేసిండు.
ఏంటంటే ఆయన వేసిన గేర్ షాఫ్ట్ కొత్తది కాదు, వేరే బైక్ది. సో ఆ గేర్ షాఫ్ట్ అనేది కరెక్ట్ లేదన్నమాట. సో దానివల్లే మనకు లీకేజ్ అయితే వచ్చింది. నా బైక్ గేర్ షాఫ్ట్ చేంజ్ చేసిన తర్వాత లీకేజ్ అయితే రాలే, సాల్వ్ అయిపోయింది ప్రాబ్లం. సో బయట సర్వీస్ సెంటర్స్లో చెప్పేసి ఇదే ప్రాబ్లం అన్నమాట, వాళ్ళ దగ్గర కరెక్ట్ స్పేర్ పార్ట్స్ ఉండవు. సో దానివల్ల ఇప్పుడు నాకు 3 times వెళ్ళాల్సి వచ్చింది. మా ఇంటి దగ్గర నుంచి ఆ సర్వీస్ సెంటర్ ఒక 50 kilometers ఉంటుంది. సో 3 days పెట్రోల్ వేస్ట్ అండ్ నా టైం కూడా వేస్ట్ అయింది. బయట సర్వీస్ సెంటర్స్లో సర్వీస్ చేపిస్తే పరిస్థితి ఇది అన్నమాట. ఏంటంటే మెయిన్గా నేను గమనించింది ఏంటంటే వాళ్ళ దగ్గర కరెక్ట్ ఎక్విప్మెంట్ లేదు సర్వీస్ చేయడానికి. కానీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా మన నార్మల్గా KTM సర్వీస్ సెంటర్లో చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి బైక్ని చెక్ చేయడానికి, వాళ్ళ దగ్గర అయితే లేదు. సర్వీస్ అయితే బాగానే చేసింది. సర్వీస్ అంటే నార్మల్గా మనం కూడా చేసుకోవచ్చు, అది పెద్ద పనేం కాదు. బట్ ఏంటంటే వాళ్ళ దగ్గర స్పేర్ పార్ట్స్ లేకపోవడం వల్ల పాత బైక్ స్పేర్ పార్ట్స్ అయితే యూజ్ చేస్తున్నారు. సో దానివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నేనైతే స్టార్టింగ్లో అనుకునేవాన్ని అనమాట, KTM సర్వీస్ సెంటర్లో చేపించే బదులు బయట చేయించుకుంటే మనకు తక్కువ కాస్ట్లో అవుతుంది, ఇంత ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది KTM సర్వీస్ సెంటర్స్లోనే. బట్ ఏంటంటే మన సర్వీస్ సెంటర్స్లో మనీ పోయినా మనకు క్వాలిటీ సర్వీస్ అయితే చేస్తారు. సో దానివల్ల మనకు ఏ ప్రాబ్లం అయితే ఉండదు. బయట ఏంటంటే వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు ఈ బైక్స్ గురించి, అండ్ వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్స్ కానీ స్పేర్ పార్ట్స్ కానీ ఉండవు. సో దానివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే చేయించుకోవచ్చు ఇలాంటి సర్వీస్ సెంటర్స్లో, ఎందుకంటే KTM సర్వీస్లో చిన్న ప్రాబ్లం కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. సో చిన్న ప్రాబ్లమ్స్ లైక్ బోల్స్ పోయినా ఏమైనా లూజ్ అయినా బయట చేయించుకోవచ్చు. బట్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే కంపల్సరీ KTM సర్వీస్లు ఇవ్వండి. సో అదే బెస్ట్, ఎందుకంటే మన బైక్కి సెక్యూరిటీ ఉంటుంది అండ్ క్వాలిటీ సర్వీస్ అయితే దొరుకుతుంది. మనీ పోతే పోతాయి. సో ఇప్పుడు నాకు మనీ వేస్ట్ అయింది, టైం వేస్ట్ అయింది, సో యూజ్ లేకుండా పోయింది అక్కడ సర్వీస్ చేయించి. కంప్లీట్గా వచ్చేసి నాకు 3600 ఛార్జ్ చేసింది. నార్మల్గా KTM సర్వీస్లో చేయించుకున్న మనకు ఇంతే అవుతుంది దగ్గర దగ్గరగా, ఒక 500 ఎక్కువ కావచ్చు. బట్ క్వాలిటీ సర్వీస్ అయితే దొరుకుతుంది. సో నాకు ఇక్కడ చేయించుకున్న టైం వేస్ట్ అయింది, మళ్ళీ నాకు ఎక్స్ట్రాగా మనీ కూడా వేస్ట్ అయింది. నేను చెప్పేది ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఇలాంటి సర్వీస్ సెంటర్స్ ప్రిఫర్ చేయండి. బట్ సర్వీస్ కానీ మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నా KTM సర్వీసే ప్రిఫర్ చేయండి. సో మనీ పోతే పోతే బట్ సర్వీస్ అయితే క్వాలిటీ సర్వీస్ దొరుకుతుంది KTM సర్వీస్లో. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరగా 10K రీచ్ అయిపోవాలి. బై బై.